ఇంకో దండ, ఒక పెద్ద దండ ఉన్నది కథ. ఈ విషయం మీకు చెప్పాలి, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. తానీకు తెలుసు కదా, తానీక్ లిక్కర్ మార్ట్. ఈ తానీకు లిక్కర్ మార్ట్కు ఒక పెద్ద అంశం వినబడుతున్నది. ఇప్పుడు ఈ తానీక్ లిక్కర్ మార్ట్ అనడం కన్నా కల్వకుంట్ల వైన్ షాప్ అనడం చాలా మంచిదేమో. ఆ పేరు పెట్టడం ఇంకా అద్భుతం కావచ్చు. ఎందుకంటే గతంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితక్క పాత్రధారి సూత్రధారి కీలకమైనటువంటి రోల్ విధిస్తూ ఉన్నది. అక్క కీలకమైనటువంటి పాత్రలో ఢిల్లీ లిక్కర్ దందాలో ఉన్నది. ఈ తానీక్ అనేటటువంటి ఈ మార్ట్, ఇది మద్యం షాప్, ఇది విదేశీ షాప్ అని కూడా చెప్తా ఉన్నారు. ఈ తానీక్ అనే షాప్లో దాదాపు బయట నుండి బయట దేశాల నుండి కూడా మద్యం తెచ్చి ఈ షాప్లో పెట్టి దీనికి వెళ్ళి అమ్మొచ్చట. ఇంకోటి ఏంది, ఈ తానీక్ అనేటటువంటి ఇది ఉంది కదా, ఈ మార్ట్, ఈ మార్ట్కు దాదాపు 2.5-1.5 దాకా సమయము ఏది నడపడానికి. ఇప్పుడు జనరల్గా వైన్ షాప్కి ఎంత సమయం ఉంటుంది, మా అంటే 10-11 గంటల దాకా టైం పెడతారు. మరి ఈ తానీక్ అనేటటువంటి దుకాణానికి మరి 1.5-2 గంటల దాకా టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది. మళ్ళీ ఇంకోటి ఏంది, ఈ భూపాలరెడ్డి వాళ్ళు వీళ్ళు, భూపాలరెడ్డిలో కొడుకు, ఇంకో కీలకమైన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వాళ్ళ కూతురు, ఇంకా కీలకమైనటువంటి నేతల పేర్లు వినబడుతున్నాయి ఈ దందాలో. దాదాపు ఈ తానీక్ అనేటటువంటి ఇది ఏదైతే మార్చున్నదో, ఈ హైదరాబాద్లో 11-12 మార్ట్లు ఉన్నాయట. ఇట్లా ఉప్పల్ ఒకటి, కుక్కేటిపల్లి దగ్గర ఒకటి, లేకపోతే ఇక్కడ పోతా ఉంటే మాదాపూర్ హైటెక్ సిటీ కాడ ఒకటి, ఇట్లా చాలా ఈ లిక్కర్ మార్ట్లు ఉన్నాయి. ఈ లిక్కర్ మార్ట్లలో దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జిఎస్టీ ఇప్పటిదాకా కట్టలేదట. ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి భాగోత్వం వెలికి తీస్తే వీళ్ళ టైమింగ్స్, వీళ్ళ దందా మొత్తం బయటపడుతున్నది. ఇప్పుడు గోవాలకు వెళ్ళి తెచ్చుకొని గోవాలకు వెళ్ళి వాళ్ళు 60 రూపాయల బీర్ ఉంటే వీళ్ళు 100 రూపాయలకు అమ్ముతారు, లేకపోతే ఫారెన్ మందు తెస్తారట. మీరు చూడండి ఒకటి, ఇప్పుడు జనరల్గా వైన్ షాపు టైం లిమిట్ కంటే ఎక్కువ, కనుక వైన్ షాప్ ఒకవేళ పర్మిషన్ తీసుకొనైనా, ఇప్పుడు కొన్ని వైన్ షాపులకు టైం లిమిట్ ఉంటుంది. కొంతమంది ఏమో 9 గంటలకే బంద్ చేస్తారు, కొంతమంది 10:30 బంద్ చేస్తారు, కొంతమంది 11:30-12 గంటల దాకా కొన్ని వైన్ షాప్ పర్మిషన్ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో తీసుకుంటారు. సో అట్లా తీసుకుంటే వాళ్ళు ఫ్యాట్ కూడా ఎక్కువ కట్టాలి, జిఎస్టీ కూడా ఎక్కువ కట్టాలి. ఎందుకంటే ఎక్కువ మద్యం అమ్మకానికి ఉన్నది కాబట్టి, ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి. ఒక రోజుకు టార్గెట్ ఉండదు, టార్గెట్ కంటే ఎక్కువ అమ్ముతున్నటువంటి నేపథ్యంలో మంత్ టార్గెట్ కంటే ఎక్కువ పోతే ఆ ఎక్కువ జిఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనికి జిఎస్టీ లేదు, మన్ను లేదు, ఏం లేదు. దాదాపు 1000 కోట్ల రూపాయల దందా ఇదంతా, 1000 కోట్ల రూపాయల దందా ఈ తానీక్ అనేటటువంటి ఈ అంశంలో. దీనికి గంటలు టైం ఎక్కువ, 1-1.5 దాకా నడిపోవచ్చు ఇది. మళ్ళీ దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బడా బడా నేతల హస్తం ఉన్నది ఈ తానీక్ అనే దందాలో. 100 కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిరు. అసలు ఏంది తానీక్ అంటే, ఇది ఒక మార్ట్, లిక్కర్ మార్ట్. ఇప్పుడు జనరల్గా మనం ఈ లిక్కర్కి సంబంధించినటువంటి మార్ట్లు ఉంటాయి కదా, అట్లనే ఇది ఒక మార్ట్. కానీ ఇది విదేశీ మార్ట్ అట. విదేశీ మార్ట్ అంటే ఈ మన తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి మార్ట్లు కావి, బయటికి వెళ్ళి వచ్చినటువంటి మార్ట్లు ఇవి. ఎవడోడో ఏషియాలు లండన్ ఓడు వాడోడు వీడో నడుతున్నట్టు ఈ దందా. ఈ దందాలో దాదాపు 8 మంది హస్తం ఉన్నదట, 8 మంది బడా బడా నేతల హస్తం, వాళ్ళ పిల్లల హస్తం ఉన్నదట. సో వాళ్ళు నడుపుతా ఉన్నారు ఈ దందా మొత్తం. ఏది ఇది టానీక్ అనేటటువంటి అంశాన్ని, ఈ టానీక్ని ఎక్కువ టైం పెట్టి ఎక్కువ ఎంత దందాన్ని చేసుకోరు బాబు, మాకేం ఇబ్బంది లేదు, జిఎస్టీ కట్టకుండా ఏం లేదు. వాస్తవానికి దీంట్లో పోయి ఆ మందు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, జస్ట్ తీసుకొని పోవడం మాత్రమే. అక్కడ కూర్చొని తినడు తాగుడు ఏముండదు. కానీ ఇప్పుడు ఎట్లున్నది కథ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కథ ఎట్లుంటుందట, అట్లే అంటే ఎట్లా వాళ్ళు చేంజ్ చేసారట అంటే, ఈ తానీక్ అనే మాటలో కూసోవచ్చు, మందు తాగవచ్చు, బిర్యానీ తినవచ్చు, స్టఫ్ తినవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇక అది లేదు వాస్తవానికి, ఇది ఒక మార్పు. కానీ అన్ని రూపురేఖలు మార్చేసి ఓ దందాన్ని క్రియేట్ చేసారు, పైన ఫ్లోర్లో కూసోవచ్చు, తాగవచ్చు, దంద చేయొచ్చు, ఏమైనా చేయవచ్చు. ఇక ఏం చేయాలి, నువ్వు జిఎస్టీ కట్టకపోయినా పర్లేదు, మాకు ఇచ్చేటటువంటి వాటా మాకు ఇస్తే సరిపోతుండే, అంతే కదా. కేటీ రామారావుది, కవితక్కది, హరీష్ రావుది, సంతోష్ రావుది, కేసీఆర్ ఏముంటుంది, మీ ఏ దందాన్ని చేసుకోర్రా బాబు, మాకు వచ్చేది మాకు ఇస్తే సరిపోతుంది, మాకు 2-3 మూటలు కావాలి, ఆ మూటలు ఇస్తే మేము సైలెన్స్ ఉండిపోతాం, మాకేం అవసరం. మీరు ఎన్నైనా పెట్టుకోర్రి, తానికులు పెట్టుకోర్రి, సీసాలు పెట్టుకోర్రి, ఏదైనా పెట్టుకోర్రి, వాటర్ బాటిల్ పెట్టుకోరు, మాకేం అవసరం. మీరు ఏది పెట్టుకుని ఏదైనా తావురి, మాకు సంబంధం లేదు, మాకు వచ్చేటటువంటి మూటలు మాకు వస్తే సరిపోతాయి, డబ్బు సంచులు మాకు పంపిస్తే అద్భుతం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో అట్లా వీళ్ళు డ్రామా ప్లే చేశారు. బయట నుండి వస్తుందట మందు ఈ తానీక్ అనే దానికి. అన్ని పేపర్లలో ఇప్పుడు ఇదే ప్రధానమైనటువంటి వార్త కనబడుతున్నది, ఇదే హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎంత ఘోరం చూడండి, వైన్ షాపులకు ఎంత పర్మిషన్, ఈ తానీక్ అనే దానికి ఎంత పర్మిషన్. మళ్ళీ ఈ తానీక్ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మద్యం షాప్ కూడా కాదు, బయట నుండి వచ్చినటువంటి షాపు. బెంగళూరు ఏషియాలో లేకపోతే బయట గోవాలో అక్కడక్కడ వేరే డిఫరెంట్ స్టేట్స్లలో ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ తెలంగాణలో పెట్టారు. హైదరాబాద్లో 11 ఉన్నాయి. అటు చూడు ఇక కథ ఎట్లుందో కథ, వీళ్ళ దందా, వీళ్ళ లెక్క.
జిఎస్టీ ఎగగొట్టిర్రు, వందల కోట్ల రూపాయల జిఎస్టీ కథమైపోయినా ఇప్పటిదాకా జిఎస్టీలు కట్టరు. అడ్డగోలు ఇంకోటి ఏంటంటే, ఈ తానీక్ అనేటటువంటి ఈ దుకాణం ఉన్నది కదా, ఈ దుకాణానికి జస్ట్ ఒకటే పర్మిషన్, ఒక దుకాణానికే పర్మిషన్ తీసుకొని ఈ దాదాపు 11 మాటలు ఒకటే పర్మిషన్ మీద నడుతున్నారట. ఒకటే తీసుకొని 11 మాటలు నడిపిస్తూ ఉన్నారట. ఇది కూడా చర్చ వినబడుతున్నది, కొన్ని పేపర్లలో కూడా ప్రధానంగా వస్తున్నటువంటి వార్త. ఇప్పుడు ఇది తానీక్ అనడం కంటే కల్వకుంట దుకాణం అనడమే బెటర్. కల్వకుంటలో వైన్ షాప్ అనడం చాలా మంచిదేమో అని ఎంత దారుణంగా మద్యానికి సంబంధించి ఎంత ఘోరం చూడండి. నాకు తెలిసి కల్వకుంట్ల కవితక్క పుసుక్కున ఢిల్లీ లిక్కర్ దందా ఈ థ్యాంక్ యూ, ఇది ఏంది ఇది తానీకు అనే దాని మీద కూడా చేసినా కూడా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. అక్క ఏం చేసినావు అక్క, మద్యం ఏం ఏడికెళ్ళి తెచ్చినావు, బీర్లు బ్రాండీలు కోటర్లు విస్కీలు రమ్ము ఏం చేసినావు అక్క, ఏడబెట్టినావు అక్క అంటే ఏ గాడికెళ్ళి తీసుకొచ్చి ఈ తానీకులో పెట్టినా కదా అనొచ్చు అన్నట్టు కవితక్క. ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు కవితక్క, ఢిల్లీ లిక్కర్ దందా ఎట్లా చేసినావు, ఢిల్లీ లిక్కర్ పాలసీని ఎట్లా క్రియేట్ చేసినావు అంటే తానీ కోసం చేసినా అని చెప్పిన ఆశ్చర్యపడిన అవసరం లేదు మనం. అంత అంత మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి కల్వకుంట్ల కాందానికి. ఇక మీరు చూడరు కథ, మరి ఇంత స్కామ్ ఇంత దందా జరుగుతూ ఉంటే ఒకటే షాప్ పర్మిషన్ తీసుకొని 10 షాపులు నడుపుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా, ఎక్సైజ్ శాఖకు తెలియదా, అంటే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు హస్తం ఉంటుంది కథా కారకాన ఎట్లా ఇబ్బంది కాదు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా పోయినా పోతాయి, వాళ్ళకు మందుబాటిలో అదొకటి ఇదొకటి ఉంటుందిగా కథ, కాబట్టి ఇవన్నీ చెప్పారు అన్నట్టు. ఎంత దారుణం చూడండి, నిజంగా చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. చూద్దాము మొత్తానికైతే ఇంకా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి ఈ దుకాణాల పైన మద్యం షాపుల పైన. సో ఎక్సైజ్ శాఖ ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాదాపు 11 షాపులు ఉన్నాయి, ఈ 11 షాపులలో ఎలాంటి అక్రమాలు జరిగినాయి, ఈ 11 షాపులలో ఎంత అవినీతి జరుగుతున్నది, జిఎస్టీ ఎంత ఎగొట్టి ఈ షాపులన్నీ కలిసి, పర్మిషన్లు ఉన్నాయా లేవా, అసలు వాళ్ళకు ఉండాల్సినటువంటి టైమింగ్స్ ఎంత, వాళ్ళకి ఇచ్చినటువంటి టైమింగ్స్ ఎంత అనేది కూడా వినబడుతున్నది. కేవలం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక గతంలో ఉన్నటువంటి 1-1.5 టైంని ఇప్పుడు జస్ట్ 10:30కే దుకాణం బంద్ అయిపోవాలి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని కాంగ్రెస్ పార్టీ స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.